అపొస్తల కార్యముల గ్రంథము 4:18 నుంచి. అప్పుడు వారిని పిలిపించి, మీరు యేసు నామం బట్టి ఎంత మాత్రమే మాట్లాడకూడదని బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించిరి. మాట్లాడకూడదు బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించిరి. అందుకు పేతురును యోహాను వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి, మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరమిచ్చిరి. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని గురించి ప్రకటించవద్దు అని చెప్పేవాడు సాతానుడు, లేక సాతాను సంబంధుడు. దేవుని గురించి నోరు విప్పకుండా ఉన్నవాడు సాతాను సంబంధుడు. కన్నవాటిని విన్నవాటిని, వారు విన్నవాటిని, వారు అనుభవించిన వాటిని, వారు పొందుకున్న వాటిని చెప్పేవాడు దేవుని బిడ్డ. కాబట్టి ఇక్కడ దేవుడేమో ఆయన గురించి ప్రకటించమని చెప్పాడు. నువ్వు పొందుకున్న మేళ్ళు ఉపకారాలు, నువ్వు జీవితంలో ఏం జరిగిందో ఇతరులకు ప్రకటించమనేమో దేవుడు చెప్పాడు. అందుకే అనేకులు సాక్షులు ఈ దినాల్లో సాక్ష్యాలు ఇస్తున్నారు. వీరు దినాలే కాదు, ఏ దినాలైనా సాక్ష్యం ఇస్తూ ఆ సాక్ష్యం కొరకు మరణిస్తున్నారు కూడా. అయితే కొంతమంది అన్నీ పొందుకుంటారు కానీ దేవుని మహిమపరచరు. దేవుడు ఇచ్చినట్టుగా దేవుని మహిమపరచరు. దేవుని మహిమపరచు తమ పొందుకున్నది తాను అంత కలిసి ఏ స్థితిలో ఉన్నారో, దేవుళ్ళకు వచ్చాక ఏ స్థితిగా మార్చబడ్డారో, ఏ రీతిగా ఆశీర్వదించబడ్డారో ఇతరులకు చెప్పినప్పుడు, వారు కూడా అలాంటి బాధలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు వారు కూడా ప్రభువు నమ్ముకుని ప్రభు దగ్గరకు వస్తారు. వారు కూడా అటువంటి మేళ్ళు, అటువంటి సమాధానం, అటువంటి ఆశీర్వచనలు వారు కూడా పొందుకుంటారు. అటువంటి శాపగ్రస్తమైన నరకం నుంచి వారు విడిపించబడతారు. కాబట్టి విన్నవాటిని కన్నవాటిని చెప్పాలి, అనుభవించిన వాటిని చెప్పాలి. మన జీవితంలో యేసుక్రీస్తుని గురించి చెప్తేనే దేవునికి ఇష్టం, ఆయన గురించి ప్రకటించినప్పుడే దేవునికి ఇష్టం. కానీ కన్నవా ఇక్కడ చెప్పొద్దు, మీరు ఆ నామాన్ని గురించి మాట్లాడొద్దు అంటున్నారు. ఆ నామాన్ని గురించి మీరు మాట్లాడటానికి వీల్లేదని ఆ ప్రధాన యాజకులు ఆజ్ఞాపిస్తుంటే, వీళ్ళు పామరులైన వారు అయినను, వీరు పామరులే కానీ మోటువారే కానీ దేవునితో ఉన్నవారు. దేవుని శిష్యులు వీళ్ళు, యేసుక్రీస్తుని వెంబడించిన వారు, యేసుక్రీస్తుతో కూడా ఉన్నవారు వీరు అపోస్తులు. వీరు అంటున్నారు, మేము కన్న దేవుని మాట వినాలా, మీ మాట వినాలా అంటున్నారు. సాతాన మాట వినాలా, దేవుని మాట వినాలా, నరుల మాట వినాలా, దేవుని మాట వినాలంటే దేవుని మాట వినాలి. కాబట్టి చెప్పొద్దు, ఆయన గురించి మాట్లాడదు, మౌనంగా ఉండడం మన దేవుని సాతానుడు, సాతాను సంబంధించిన వారు. మరి ఇక్కడ మేము దేవుని మాట వింటాం న్యాయమా, మీ మాట వింటాం న్యాయమా అని చెప్పి, మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరమిచ్చారు. ఎంత డేరు చూడండి, వారు కొడతారో చంపేస్తారని భయం లేకుండా, మేము వీడు పరిశుద్ధాత్మపూర్ణులై ఉన్నారు, వీరు ఆత్మపూర్ణులై ఉన్నవారు మౌనంగా ఉండలేడు. ఆత్మలైన వాడే మౌనంగా ఉంటాడు, ఆత్మపూర్ణుడైన వాడు ప్రకటించకుండా ఉండలేడు. ఏమి ప్రకటించడం, నీ స్వార్థ ప్రకటించడం రాకపోయి నువ్వు పొందుకున్నది చెప్పవలసిన బాధ్యత నీ మీద ఉంది. పొందుకున్నదని నువ్వు చెప్పపోతే దేవుడు అది కూడా నేను నుంచి తీసివేస్తాడు. కాబట్టి పొందుకున్నది ప్రకటించాలి. ప్రకటించినప్పుడు నీలాగా బాధల్లో ఉన్నవారు, శ్రమంలో ఉన్నవారు నీ దేవుని ఎద్దకు వచ్చి ఆ సమాధానం, ఆ సంతోషం, ఆ మేళ్ళు పొందుకుని ఈ లోక సంబంధమైన మాలిన్య నుంచి విడిపించబడి వారు పరలోకానికి వారసులు అవుతారు. కాబట్టి చెప్పేవాడు దేవుని సంబంధి, దేవుని గురించి చెప్పకుండా పొందుకున్న మేళ్ళని పాతిపెట్టినవాడు దేవునికి ఇష్టమైన వాడు కాడు వాడు సాతాను సంబంధి. దేవుని గురించి తను పొందుకున్న మేళ్ళు ప్రకటించేవాడు దేవుని సంబంధి, ప్రకటించకుండా నోరు మూసుకున్నవాడు సాతాను సంబంధి. మరి మనం ఏ సంబంధులుగా ఉన్నామో మనం పరిశోధించుకుందాం. దేవుని సంబంధిగా ఉండి దేవుని గురించి నీ సాక్ష్యాన్ని ప్రకటిస్తున్నావా? దేవుడు చేసిన మేళ్ళ గురించి చెప్తున్నావా? లేక నీ గురించి నువ్వు చెప్పుకుంటున్నావా? లేకపోతే మౌనంగా ఉంటున్నావా? లేకపోతే నాకేదో ఘనత వచ్చి నేనే గొప్ప అనుకుంటున్నావా? జాగ్రత్త, దేవుడు ఒక రోజున నిన్ను తీర్పులో తేబోతున్నాడు. మంచివైనా సరే చెడ్డవైనా సరే నిర్ణయం చేసిన ప్రతిదానికి కూడా ఆయన తీర్పు తీర్చబోతున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలైన వారు జాగ్రత్త కలిగి పరలోకపు రాజును మనం ప్రకటించవలసిన వారు అయినాం. ఈ లోకంలో అనేక అడ్వర్టైజ్మెంట్లు ఉన్నాయి, అనేక శక్తి లేని వారికి గురించి అడ్వర్టైజ్ చేస్తూ వారిని గురించి ప్రశంసించే వారు ఉన్నారు. కానీ శక్తిగల దేవుడిని, నువ్వు అనుభవిస్తున్న దేవుడిని ప్రకటించకపోతే చాలా పాపం అది. జాగ్రత్త, వాక్యం ప్రకటించిన వాడికి శ్రమ, సువార్త ప్రకటించిన వాడికి శ్రమ అని వ్రాయబడింది. కాబట్టి దేవుణ్ణి అంగీకరించిన ప్రతి బిడ్డ, దేవునిలో మేలు పొందుకున్న ప్రతి బిడ్డ ఇతరులకి దేవుని గురించి చెప్పాల్సిన బాధ్యత ఉంది. దేవుడి మాటలో దీవించినగా ఆ రీతిగా మిమ్మల్ని సిద్ధపరచునుగాక. ఆమేన్.